కేక జై రవి తేజ ఇంకేం చెప్పను అన్న రవితేజ అన్న ఫ్యాన్ అయినందుకు నేను ఈరోజు నిజంగా కాలర్ ఎగరేసుకొని చెప్తున్నా జై రవితేజ సూపర్ అన్న సినిమా అడగడం ఏంటి గర్వపడుతున్నాను సినిమా కాలర్ ఎగరేసుకొని చెప్తున్నా తేజ అన్న సూపర్ ఫ్రికెన్ యువర్ ఐస్ అంతే సునీల్ సార్ అయితే సూపర్ హీరోయిన్ అయితే యాక్టింగ్ ఆసమ్ అన్న అండ్ సునీల్ సార్ అయితే థ్రిల్లింగ్ క్యారెక్టర్ ఉందండి అసలు ఊహించలేం సునీల్ సార్ కా రేంజ్ లో అనా పండగ కాదన్న సూపర్ డబుల్ పండగ అంతే డిఫరెంట్ అంటే ఇలా డ్యువల్ క్యారెక్టర్ ఉంది అండ్ ఊహించని రేంజ్ లో సినిమా 1980 ఉంది కదా 1980 2020 కలిపి చూపించండి అన్న ఫ్యాన్స్ కి ఎవరికి ఏం కావాలో మా సార్ కి బాగా తెలుసు కాబట్టి ఈ స్టోరీ మాత్రం ఇన్ని రోజుల నుంచి కరెక్ట్ స్టోరీ మా సార్ అనుకున్నాడు అండ్ ప్రతి ఒక్క రవితేజ అన్న ఫ్యాన్స్ కి చెప్తున్నా కాలర్ ఎగరేసుకొని చెప్పండి ఈవినింగ్ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి కూడా సినిమా బ్లాక్ బాస్టర్ స్పీకర్లు పగిలిపోతున్నాయి అడిషనల్ గా స్పీకర్లు తీసుకెళ్ళండి బ్లూటూత్ డివైస్ అంతే ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నేను టికెట్ బుక్ చేస్తా చూసిన తర్వాత నేను రివ్యూ అడిగితే మీరు చెప్పండి సినిమా ఎలా ఉందని నేను చెప్తున్నాను కదా అన్న డైహార్డ్ ఫ్యాన్ గా సినిమా సూపర్ డూపర్ హిట్ నెక్స్ట్ ఇంకా థియేటర్లలో అయితే అన్ని బాక్సులు బయలుపోతున్నాయి థియేటర్ వాళ్ళకి కూడా చెప్తున్నా స్పీకర్స్ అడ్వాన్స్ గా తెచ్చిపెట్టుకోండి అన్న హైలైట్స్ అంటే యాక్షన్ అన్న అదిరిపోయింది ఒక రేంజ్ లా మ్యూజిక్ అయిపోయే లోపు ఫైటింగ్ ఫినిష్ ఊహించని రేంజ్ లో ఫైట్స్ ఉన్నాయి ఊహించే రేంజ్ లో లొకేషన్స్ ఉన్నాయి అన్న సునీల్ సార్ గురించి అయితే చెప్పొద్దు ఇంకా యాక్టింగ్ లో ఆస్కర్ అవార్డ్ సార్ కి అయితే అండ్ సస్పెన్షన్ క్యారెక్టర్ ఉంది అదుర్స్ అన్న సునీల్ సార్ యాక్టింగ్ అయితే సూపర్ అన్న ఫికెన్ యువర్ ఐస్ అంతే మైండ్ బ్లాక్ అన్న సినిమా అయితే చెప్పడం కాదు కానీ మీరు అందరు చూడండి స్పెషల్ గా నేను రిక్వెస్ట్ చేస్తున్నా సినిమా అదుర్స్ అన్న అద్దిరిపోయింది కావాల్సినంత కిక్కిచ్చాడన్న రవితేజ అన్న ఈ సాల ఫుల్ పండగ అన్న ఎల్లుండి మళ్ళీ బర్త్డే ఉంది సార్ బర్త్డే ఉంది ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎనర్జీ లెవెల్స్ అయితే ఫుల్ ఉన్నాయన్న ఫైట్లు కానీ సాంగ్స్ కానీ అన్ని అల్టిమేట్ ఉన్నాయన్న సినిమాకి చాలా బాగుందన్న సినిమా ఎక్సలెంట్ అన్న సునీల్ గారు కామెడీ కానీ అందరూ బాగుందన్న సినిమా చూడాలి మీరు తప్పకుండా సినిమా చూడండి అంతేనా థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్